ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 25 మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాఖలు కేటాయించారు. దీనికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ధర్మాన కృష్ణదాస్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత గారిని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా మా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయం చేకూరుస్తానని దవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేఖతోటి సుచరిత అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా ఐ విల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏ విషయాన్ని నా కర్తవ్యాలలో టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ ఎనీ మ్యాటర్ విచ్ విల్ బి బ్రాట్ అండర్ మై కన్సిడరేషన్ అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 5 మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఈ మేరకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన అనంతరం నూతన మంత్రులకు సీఎం జగన్ శాఖలను కేటాయించారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మేకతోటి సుచరితకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన హోంశాఖను అప్పగించారు. దీంతో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అదేవిధంగా ఆళ్లనాని, అంజాద్ బాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్ప శ్రీవాణిలకు కూడా డిప్యూటీ సీఎం హోదా లభించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ వివరాలు పొందుపరిచారు. ఇందులో భాగంగా మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ విధంగా ఉన్నాయి. ధర్మాన కృష్ణదాస్, రోడ్లు భవనాలు, బొత్స సత్యనారాయణ, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్, పాముల పుష్ప శ్రీవాణి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సీఎం అవంతి శ్రీనివాస్, టూరిజం, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు కురసాల కన్నబాబు, వ్యవసాయం సహకార శాఖ పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు డిప్యూటీ సీఎం పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమం ఆళ్లనాని, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య డిప్యూటీ సీఎం చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణం తానేటి వనిత, మహిళా శిశు సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. అదేవిధంగా కొడాలి నాని, పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ, పేర్ని నాని, రవాణా సమాచార శాఖ, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ మోపిదేవి వెంకటరమణ, పశు సంవర్ధకం మత్స్య మార్కెటింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ అనిల్ కుమార్ యాదవ్, ఇరిగేషన్ మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్యం ఐటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గనులు కళత్తూర్ నారాయణస్వామి, ఎక్సైజ్ వాణిజ్య పనులు డిప్యూటీ సీఎం బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక ప్రణాళిక అసెంబ్లీ వ్యవహారాలు గుమ్మనూరు జయరాం, కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు షేక్ అంజాద్ బాషా, మైనార్టీ సంక్షేమం డిప్యూటీ సీఎం మాలగుండ్ల శంకర్ నారాయణ, బీసీ సంక్షేమ శాఖలను సీఎం జగన్ కేటాయించారు. ముఖ్యమంత్రి కేటాయించిన శాఖలకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు.